బీజేపీలో పురంధేశ్వరి మాటకు విలువ లేదా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా దగ్గుపాటి పురంధేశ్వరి మాటకు విలువ లేదా పార్టీ ఆమె మాటను ఖాతరు చేయడం లేదా పురంధేశ్వరుని జూలై నాలుగో తేదీని నియమిస్తూ కేంద్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది ఆమె పార్టీ పగ్గాలు చేపట్టి ఇప్పటికి నాలుగు నెలలైంది అయితే పురంధేశ్వరి మాటలకు కేంద్రం వద్ద ఎంతవరకు విలువ ఉంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆమె వైసీపీ ప్రభుత్వం మీద కొంతకాలంగా పోరాటం సాగిస్తున్నారు మద్యం అవినీతి మీద కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించమని కూడా ఆమె కోరుతూ వస్తున్నారు స్వయంగా కేంద్ర పెద్దలను కలిసి ఫిర్యాదు చేసినా ఆ తర్వాత ఆ ఊసే లేదు ఇప్పుడు ఇసుక కుంభకోణం అంటూ మరో పోరాటానికి తెరలేపారు పురందేశ్వరు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీలో మరో వర్గం దూరంగా ఉంటోంది ఏపీలో బీజేపీ సీన్ అంతంత మాత్రంగా ఉంటే అది చాలదు అన్నట్లుగా వర్గపోరు పీక్స్ లో ఉంది ఇదిలా ఉంటే లేటెస్ట్ గా జరిగిన ఒక పరిణామం పురంధేశ్వరణి ఆగ్రహానికి గురి చేసిందని అంటున్నారు పొగాకు బోర్డు చైర్మన్ గా ప్రకాశం జిల్లాకు చెందిన బీజేపీ నేత యశ్వంత్ నియమిస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో బీజేపీలో విభేదాలు సోమి వీర్రాజు ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో మూడేళ్ల క్రితం యశ్వంత్ బీజేపీలో చేరారు ఆయన ప్రస్తుతం ఏపీ కిసాన్ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు సోమి వీర్రాజు సిఫారసు మేరకే ఆయనకు కీలకమైన ఈ నామినేటెడ్ పదవి దక్కిందని అంటున్నారు దీంతో సమాచారం సాధారణంగా ఇలాంటి నియామకాల్లో రాష్ట్ర అధ్యక్షుల అనుమతి అవసరం అయితే అలాంటిదేమీ లేకుండా యశ్వంతి పదవి ఇవ్వడం పట్ల ఆమె ఏకంగా కేంద్ర బిజెపి పెద్దలకు లేఖ రాసినట్లుగా ప్రచారం సాగుతోంది బిజెపి జాతీయ సంఘటన విభాగానికి చెందిన బిఎల్ సంతోష్ కి లేఖ రాసి అందులో తన అసంతృప్తిని వ్యక్తం చేశారని అంటున్నారు ఈ నియామకానికి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ వెంటనే ఆపాలని ఆమె కోరినట్లుగా కూడా తెలుస్తోంది మరి సోమి వీర్రాజు సిఫార్సు మేరకు జరిపిన యశంత నియామకాన్ని కేంద్రం పెద్దలు నిలుపుదల చేస్తారా మాటకు పురందా అన్నది చర్చకు వస్తోంది ఇది తన పదవికి ప్రతిష్టకు సవాలుగా పురంధేశ్వరు తీసుకుంటున్నారని అంటున్నారు పురందేశ్వరు బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న సోమి వీర్రాజు లాంటి వారి హావా కేంద్రం పెద్దల వద్ద సాగుతోందని అంటున్నారు అలాగే ఏపీ బీజేపీ వర్గాలు సైతం ఆమెకు అడుగడుగున బ్రేకులు వేస్తున్నాయని చెబుతున్నారు ఆమె స్వయంగా టీడీపీ మనిషిగా ముద్ర వేసుకుంటున్నారని అంటున్నారు ఏది ఏమైనా బీజేపీ ప్రెసిడెంట్ గా పురదర్సుల మాట చెల్లుబాటు కావడం లేదని అర్థమవుతోంది